సాయి డైరీ ప్రేక్షకు నమస్కారం. డిసెంబర్ 13వ తేదీ సాయి డైరీ, ఓం శ్రీ సాయిరామ్. డిసెంబర్ 13వ తేదీ 1910లో షిరిడీ నుండి బయలుదేరిన కపర్దే అకోలా చేరారు. అక్కడ నుండి అమరావతి వెళ్ళారు. మీకు ఇదివరకే చెప్పాను, 13వ తేదీకి ఆయన అకోలా చేరారని. అలానే ఆయన అకోలా నుండి షిరిడీ అమరావతి వెళ్ళటం జరిగింది. షిరిడీ నుంచి బాబా అనుమతి తీసుకొని బయలుదేరిన కపర్దే. అలానే డిసెంబర్ 13వ తేదీ 1911లో చంద్రబాన్ షేట్ మార్వాడి రహతా నివాసి శ్రీ సాయిలో ఐక్యం చెందడం జరిగింది. ఈయన ఎవరయ్యా అంటే కుశాల్ చంద్ యొక్క తండ్రి సోదరుడు, అంటే పినతండ్రి అని అంటారు. ఈయన్ని తండ్రి సోదరుడుగా చెప్తారు. చంద్రబాన్ షేట్ మార్వాడి రహతా నివాసి శ్రీ సాయిలో ఐక్యం చెందడం జరిగింది. అలానే డిసెంబర్ 13వ తేదీ 1936లో బివి నరసింహస్వామీజీ ఎవరిని కలిశారంటే గణేష్ రఘునాథ్ తేలీ తానా అనే ఆయన్ని, తానాలో నివసించే గణేష్ రఘునాథ్ తేలీ అనే ఆయన్ని కలిసి శ్రీ సాయి భక్తుల అనుభవాలు తెలుసుకోవడం జరిగింది. స్వస్తి.